ప్రార్థనలో మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రేమగల మా ప్రేమ స్వరూపి వందనములు స్తోత్రములైనా. నేటి దినమున్న తండ్రి మహా సంతోషకరమైన దినమై ఉన్నది. నేటి దినమున్న తండ్రి జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరు ఉండము తండ్రి. నైనా సండే స్కూల్ని మీరు బలపరిచారు. ఆ బిడ్డలైన వారిని మంచి మార్గంలో నేటి దినము వరకు మీరు నడిపించి, నేటి దినము వరకు వారిని కాపాడి మీకు సాక్షులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. వారు చేయి ప్రతి ప్రయత్నములలో మీరే ఉండము. వారి కార్యక్రమం అంతటిని దీవించము తండ్రి. మేము మీకు ఏ విచార రుణమును తీర్చుకునగలము. మా యొక్క స్థుతుల స్తోత్రములే మీకు చెల్లించుకొనుచున్నాము. నైనా బిడ్డలతో మీరు ఉండము. జరగబోయే కార్యక్రమం అంతైనా క్షేమకరముగా మంచిగా జరిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయము తండ్రి. ఈ యొక్క సెమీ క్రిస్మస్ నాయన మీ యొక్క నామఘనత మహిమ కొరకు వాడుకొనము తండ్రి. మీరే మా యొక్క ప్రార్థనలు అంగీకరించి ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిగిలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి.
అందరికీ మరణాత, మరణాత, మరణాత. సండే స్కూల్ తరఫున మాట్లాడకు అవకాశం ఇచ్చిన త్రిత్వదేనికి మరియు వైస్ ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ జే కిరణ్ బాబాయ్ గారికి, బేతల గృహవాసులకు, మా లలితమ్మ గారికి మా నిండు కృతజ్ఞత మరణాతలు తెలియజేసుకుంటున్నాం. మరణాత. ప్రతి క్రిస్మస్ మాసమందు సండే స్కూల్ విద్యార్థుల ద్వారా క్రిస్మస్ మా సందేశములను దేవుని రాజ్య సువార్త ప్రకటించిన వారై ఉన్నారు. గనుక ఈ సంవత్సరం సండే స్కూల్ విద్యార్థులమైన మేము సండే స్కూల్ యొక్క ఆవిర్భావము గురించి ఒక ఏవీని ఏర్పాటు చేయటం అనేది. ఈ ఏవీని ప్లేస్ చేయటకు మా తల్లి అయిన లలితమ్మ గారి యొక్క అనుమతితో అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకొనుచున్నాం. అమ్మ, ఈ యొక్క ప్లే వీడియో ప్లే వేయించటకు అనుమతి అందరూ కోరుకొనుచున్నాం. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు మా లలితమ్మ గారు ఎప్పటి నుంచి సండే స్కూల్ స్టార్ట్ అయిందనేది కూడా మేమందరము కూడా ఈ యొక్క ఏవీని ఒక క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క మా పూర్వం సండే స్కూల్ ఎలా ఉండేది, మమ్మల్ని ఏ విధముగా ఏర్పాటు చేయబడినది, ఆంటీకి ఒక సర్ప్రైజ్గా మేము చేయాలని ఆశపడి ఉన్నాం. కనుక ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క ఏవీని చూడవలసిందిగా కోరుకొనిచున్నాం. సతీష్ గారు, ఏవీ ప్లే ప్లీజ్. ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు. బేతేలు గృహవాసులచే నడిపిస్తున్న విధముగా బేతేలు గృహము నుండి చిన్న పిల్లలను మంచి మార్గములలో నడిపించుటకు, దైవభక్తి పెంపొందించుటకు, సాతాను అను లోకంలో పడిపోకుండా కాపాడుటకు దేవుడికి అనాది కాలంలో ఏర్పాటులో ఉన్న శ్రీ ఎస్ఆర్ జపరత్నం అయ్యగారు, శ్రీమతి కమలమ్మ గారుకు ముగ్గురు సంతానములలో మన ప్రియతమ నాయకులైన డాక్టర్ రెవరెండ్ జే జాన్ సెల్వరాజ్ అయ్యగారు, మనోహరం అయ్యగార్ల ఏకైక ముద్దుల చెల్లెలైన జర్రిపోతుల లలిత మార్గరేట్ అమ్మగారు 29వ తారీఖు అక్టోబర్ నెల 1949వ సంవత్సరం జన్మించిరి. లలితమ్మగారి బాల్య దశలో మన దైవజనుడైన ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు సూచించిన మార్గములను గమనించి వాటిని గైకొని నడుచుకొనుచు దైవజనుని దీవెనలు పొందినవారైయున్నారు. అక్టోబర్ నెల 1988వ సంవత్సరం గుంటూరు కన్నవారి తోటలో దైవజనునిచే ఏర్పాటు చేయబడిన క్రీస్తు దేవాలయము ఆవరణలో చిన్న బిడ్డల కొరకు సండే స్కూల్ లలితమ్మ గారిచే ఏర్పాటు చేయడమైనది. తల్లి తన కన్న బిడ్డల కొరకు ఎలాగు నిస్వార్థ ప్రేమను కనబరిచినదో అలాగును చిన్న బిడ్డలను ప్రోత్సహించి దగ్గరకు తీసుకుని వ్యయ ప్రయాసలు లెక్క చేయకుండా దేవుని మాటలు, కథలు, బైబులు వాక్య పఠనములు, ప్రార్థన చేయుట, దేవుని హత్తియుండుట, పాటల పోటీలు, బైబుల్ పరీక్షలు, ఆటల పోటీలు, కంఠత వాక్యములు నేర్పించి మారుమూల గ్రామాలకు వెళ్లి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు తోడ్కొని పోయేవారు. క్రిస్మస్ సందర్భంగా క్యారల్స్, విహారయాత్రలు, నాటికలు, పిల్లలచే గీతాలాపనలు, ఆటల పోటీలు పెట్టి బహుమానములతో చిన్న బిడ్డలను ప్రోత్సహించేవారు. ఎంత వ్యయమైనా లెక్క చేయక నిస్వార్థముగా నిర్వహించేవారు. వ్యక్తిగత ప్రయోజనం పొందక సంపూర్ణ సమర్పణతో విద్యార్థులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినారు. తన జీవితమంతా ఆడంబరాలు లేకుండా సామాన్యుని వలె దేవుని పరిచర్యకు సమర్పించుకున్నారు. దేవుడు దైవజనుని దీవెనలు ఇలాగు ఫలించుచున్నవి. మొదటిగా సండే స్కూల్లో సీనియర్ క్లాసులకు లలితమ్మ గారు మరియు జూనియర్ క్లాసులకు ఒక టీచర్ గారితో ప్రారంభమైనది. ఆనాటి కాలము నుండి ఈనాటి కాలము వరకు 5 ఆలయములలో 15 మంది టీచర్ల ద్వారా దినదినాభివృద్ధి కలిగి వేవేల మందికి తల్లి అయినది మా లలితమ్మ గారు. బైబిల్లో సెలవిచ్చిన రీతిగా రిబకా గారు పొందిన దీవెన, నీవు వేవేల మందికి తల్లి అవుదువు అని పలికిన పలుకులు ఫలించినట్లు అవి ఫలించి కనులారా చూచుచున్న తల్లి మా లలిత మార్గరేట్ అమ్మగారు. సండే స్కూల్లో మా లలితమ్మగారు మా బాల్యకాలమందు వేసిన విత్తనములు ఈనాడు మమ్మలను గొప్పవానిగా చేసినది. మాలో కొందరు యాచకులుగాను, కొందరు విద్యావంతులుగాను, ఉద్యోగస్తులుగాను, వ్యాపారస్తులుగాను, దేవుని పరిచర్యలో భాగస్థులుగాను ఎదిగి దేవునికి సాక్షులుగా, దేవుని పనికి యోధులుగా తయారు చేసిన మా సండే స్కూల్ తల్లి అయిన లలిత మార్గరేట్ అమ్మను బహుమతిగానిచ్చిన త్రిత్వదేవునికి మా నిండు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. బేతేలు గృహవాసులకు మరియు అందరికీ మా నిండు వందన మరణాతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 1988 సంవత్సరం నాటి నుండి నేటి వరకు 31 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో
మమ్ములను దేవునికి సాక్షులుగా తయారగుటకు అనుదినము తన ఆరోగ్యము కూడా లెక్క చేయకుండా మమ్మలను దేవునిలో ఎదిగించుటకు అహర్నిశలు మా కొరకు ప్రయాసపడిన వారై ఉన్నారు. అందుకు మేమందరము మా ఆత్మీయ తల్లి గారిని సత్కరించుకోవాలని ఆశపడుచున్నాము. అందరూ హర్షద్వారాలతో కరచనలతో అందరం కూడా లలితమ్మ గారిని వేదికని అలరించవలసిందిగా కోరుకొనొచ్చు. బిగ్గరగా చప్పట్లతో ఆహ్వానిస్తాం. మన మధ్యలో ఉన్న సునాథ బాబు గారిని మోదికి అలంకరించి లలితమ్మ గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుకొనుచున్నాం. అలాగే సండే స్కూళ్ళలో నుండి విద్యార్థులలో లేడీస్ అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా లలితమ్మ గారికి సన్మానం ఒక షాల్వా కప్పి బొకే ఇవ్వవలసిందిగా కోరుకొనుచున్నాం. సండే స్కూల్ ప్రారంభమైనప్పటి కానించి ఇప్పటి వరకు కూడా అప్పటి నుండి పాత జ్ఞాపకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్ చేయటం జరిగింది. కనుక మేమందరము కలిసి లలిత అంటి గుర్తుగా ఒక ఫ్రేమ్ని చేయడం జరిగింది. No one.
పిల్లలు చాలామంది రెవరెండ్లు అయ్యారు, పాస్టర్స్ అయ్యారు. స్టూడెంట్స్ గర్ల్స్ కూడా పాదిరెమ్మలు అయ్యారు. అది ఎంతో సంతోషం. దేవుని మార్గంలోనే నడుస్తూ దేవుని మార్గంలోనే ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వీరి యొక్క ప్రేమ ఇప్పుడు కనబరిచినందుకే వారికి నా నిండు కృతజ్ఞతలు, నమస్కారములు. మరణాత చాలా థ్యాంక్స్.